జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా శాంతినగర్ పట్టణానికి చెందిన గురుదత్త అంజీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మదర్ తెరీసా, అబ్దుల్ కలాం, మహాత్మాగాంధీ వీరిని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనాథలు ఎవరైనా వారికి భోజన వసతులు, చనిపోయిన తర్వాత కూడా సొంత ఖర్చులతో కర్మకాండను నిర్వహిస్తూ అందరికీ నేనున్నానని ధైర్యం ఇస్తున్నారు. శాంతినగర్లో ఒక హోటల్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. నిరంతరం గురుదత్తిని సేవలో ఉంటూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఊపిరి ఉన్నంత వరకు తన కుటుంబం మొత్తం సమాజ సేవలో ఉంటుందంటూ శ్రీమతి శ్రీ పాదిని అంజీ తెలియజేశారు. ఈ లోకంలో ఎవరైతే అనాథలు అబాకులు ఇట్లా రోడ్ల మీద అటువంటి వాళ్ళకి సాయం చేయడం మనిషి యొక్క ధర్మం కాబట్టి ఈయన పేరు మాధవయ్య. 90 సంవత్సరాలు, పేద బ్రాహ్మణుడు, ఒక పురోహితుడు అనమాట. ఆయన ఇప్పుడు ఉన్న స్థితి ఇది. ఇవాళ ఈయనకు మంచిగా స్నానం చేపించాము. ప్రతిరోజు కూడా ఈయనకు వచ్చి మేము భోజనం కూడా పెడుతున్నాము. భగవంతుని యొక్క అనుగ్రహంతో ఇవాళ ఈయనకి సేవ చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తాం. జై గురు దత్త శ్రీ. నిన్ను మా ఫ్రెండ్స్ మా సార్ అందరికీ కూడా హైదరాబాద్ లో పెట్టాము. ఈ లాక్డౌన్ లో 100 మంది 50 మంది ఉంటారు.